సరస్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు, ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు, గర్భిణీ అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు, వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు, సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు, రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి. ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు. ఏషతే రామ గంగాయా విస్తరోభితోమయా కుమార సంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ. ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది. రెండు, విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది. ఇక్కడే ఆయన కుమార సంభవశ్చైవ అన్నమాట వాడారు. పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారః అన్న నామం. ఆయన భక్తశ్చయ కార్తికేయే కాకుత్సభువి మానవః ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోర్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్, వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు.